అంశాలు. గొర్రెల కాపరికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం. ఉరివేసుకొని అంగన్వాడీలు నిరసన. గంజాయి బ్యాచ్ ని పోషిస్తున్నాడు అని కొంతమంది కుర్రలు మాట్లాడుకుంటున్నారు కూర్చొని, సరదాగా కూర్చొని. దాని మీద ఇదంతా అరాచకం సృష్టించారు. ఇంకా మా బొల్ల బ్రహ్మ నాయుడు మీరు అనేది వాళ్ళ, మేము గంజాయి బ్యాచ్మే, మాకు గంజాయి సపోర్ట్ ఉంది, బ్రహ్మనాయుడు అండ ఉంది, మేమేమైనా చేయగలుగుతాము, మేము రౌడీలము గూండాలము. ఈ విధంగా వాళ్ళు ప్రజల మీద నానా అవస్థలు చేస్తూ అంతే కాకుండా పోయింది. ఈ బొల్ల బ్రహ్మనాయుడు అరాచకం నశించాలని చెప్పేసి ఈ ప్రజలు, ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్దా, ఇది పరిపాలన ఎప్పుడు అంతం అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. చూద్దాం, షాజీఖానాలో 150 మంది రౌడీలు ఉన్నారు, వైసీపీ గుండెలు కొట్టారు, టీడీపీ వాళ్ళని కొట్టారు, ఇంకా కొట్టించుకుంటాం, ఏం పర్లేదు, చంపేస్తారా, చావ దగ్గర అవసరం అయితే చచ్చిపోతాం. ఇది ఎంతవరకు పోయినా సరే ఈ రోజు అట్టా ఇటా తేల్చుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నూజెండ్ల మండలంలోని నూజెండ్ల గ్రామం నందు మర్రి గంగయ్యకి చెందిన గొర్రె పిల్లలు ఇటీవల కుక్కల దాడిలో మరణించగా విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. జరిగినది పెద్ద నష్టం అని, అందుకుగాను ఈ విషయమును ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. నూజెండ్ల మండలం నూజెండ్ల గ్రామంలో మనం గంగయ్య ఎవడ్రా మీరు, మరి గంగయ్య కుటుంబం గొర్రె పిల్లలు అప్పు చేసి ఒక 40 గొర్రె పిల్లల్ని ఖరీదు చేసుకొని కొనుక్కొని వాటిని మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి, ఈ జీవనం కొనసాగిస్తూ ఆ అప్పు కట్టుకోవాలని ఎంతో తపన పడుతూ, ఆరోగ్యం సరిగా లేక అదంతా భార్యాభర్తలు కష్టపడుతూ ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ దుడ్లో తోలి ఆ గొర్రెలు చుట్టూ మెసేసిన పరిస్థితుల్లో అందులోకి కుక్కలు, ఒక 25 కుక్కలు అందులోకి చొరబడి వాటన్నిటిని కూడా నైట్ అంతా కొరికి వాటిని ప్రాణాలు తీసి పూర్తిగా నష్టపరిచి ఇవన్నీ చనిపోవటం జరిగింది. దాదాపుగా 5 లక్షల ఖరీదు కలిగినటువంటి ఈ గొర్రె పిల్లలు, ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందుల్ని మరి ప్రభుత్వం తరపు తీసుకెళ్తానని, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సహాయం అందాలని, మరి దానికి సంబంధించిన ఆఫీసర్లతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ తరపు నుంచి ఏదో వాళ్ళకి 150,000 మేము అందరం తలా కాసిన వేసుకొని నేను కాసిన ఇచ్చి మొత్తం 150,000 పార్టీ తరపున పండి ఇవ్వటం జరిగింది.
ప్రభుత్వం తరఫున కూడా న్యాయం జరగాలని, అది సీఎం పరిధిలో కూడా తీసుకెళ్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ, ఆ కుటుంబానికి జరిగిన నష్టం చాలా పెద్ద నష్టం, వాళ్ళు కడు భేదవాళ్ళు, ఆ ఇవి కూడా ఎవరో దగ్గర అప్పులు తెచ్చి ఆ ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో ఆ విధంగా ఆ గొర్రె పిల్లల నష్టం పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తానని, ఒప్పిస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తున్నాను. నియోజకవర్గంలో కనుమ పర్వదినాన్ని ప్రజలు ఎంతో సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ మిర్చియార్ చైర్మన్ చిన్నబ్బాయి, బీజేపీ నాయకులు మేడం రమేష్, న్యాయవాది ఎంఈ అప్పారావులు నియోజకవర్గ ప్రజానీకానికి కనుమ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వ్యవసాయంలో అండగా ఉంటూ పంట పంటానికి కారణమైన వృషభరాజులను, గోమాతలను దైవ స్వరూపంగా భావించి పూజించే కనుమ రోజు మీ అందరికి శుభాలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఎస్విఆర్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. మీ ఛానల్ చాలా డెవలప్ అవ్వాలి, చాలా మంచిగా వార్తలు రాయాలి, చాలా మీ ఛానల్లో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వినకొండ నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈరోజు సంక్రాంతి, మహర సంక్రాంతి పురస్కరించుకొని చాలా మంచి, ఈ 4.5 సంవత్సరం కొడక చాలా మంచి జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వినకొండ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధికి మా ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎందుకనంటే బీసీలకు సంబంధించి ఈరోజు మా ఇంట్లోనే ఉదాహరణ, నేను చూస్తే ఏఎన్సి చైర్మన్, మా మిసెస్ చూస్తే వార్డు కౌన్సిలర్, అలా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజున బీసీలకు ఎంత ప్రేమ ఉందో, బీసీలపై ఎంత శక్తి చూసిందో మేమే ఉదాహరణ. ఈరోజు ఎమ్మెల్యే గారు చూస్తే పెద్ద ఎత్తున కొండ చూస్తే కొండ కూడక, ఎప్పుడు కూడక మా పల్లెటూరు పెజానీక వచ్చి 60 దాటిన వాళ్ళంతా వచ్చి కింద కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోయిన దాహలాలు చాలా ఉన్నాయి. ఈరోజు చూస్తే 25 కోట్లు పెట్టి పెద్ద ఎత్తున ఘాట్ రోడ్ వేయటం జరిగింది. ఆ రోడ్డుకి లక్షలాది మంది పోయిన తిరునాళ్ళకి రామలింగేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆ టెంపుల్ పాతదైపోయింది, శిథిలమైపోయింది, పడిపోయే స్థితిలో ఉంటే ఈరోజు మా ఎమ్మెల్యే గారు దాన్ని పడేసి ఈరోజు 10 కోట్లు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున రాతి గుడి కట్టడం అంటే ఒక చరిత్రను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఒక్కసారి మీరంతా కూడా ప్రజానీకం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఈరోజు చూస్తే అబద్ధాలే తప్పక, ఆంజనేయులు గారు చూస్తే మా ఎమ్మెల్యే గారు ఆడపడుచులకి, అక్కాచెల్లెలకి పండగ కానుకలాగా ఒక సీర్లు పెట్టి మంచి కార్యక్రమం, మన ఒక ఆడపిల్ల అన్నదమ్ముళ్ళు ఎట్లా అనుబంధం ఉంటుందో ఆ అనుబంధాన్ని మా ఎమ్మెల్యే గారు చూస్తే, దాన్ని కూడా వాళ్ళ శంశాల చేత వ్యంగ్యంగా మాట్లాడుతున్న ఆంజనేయులు గారిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జీవీఎస్ ఆంజనేయులు గారు పాపం ఎవరైనా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వినకొండ నియోజకవర్గానికి అతను ఈ రోజున క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. వినకొండలో ఏర్పాటు చేసిన ఎస్విఆర్ న్యూస్కి సంక్రాంతి శుభాకాంక్షలు, వారి యాజమాన్యానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వినకొండ నియోజకవర్గంలో ప్రజలకిను, అలాగే పట్టణంలో ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రతి ఇళ్లలో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు వెళ్ళి విరియాలని, నూతన సంవత్సరం ఈ జరుగుతున్న ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి బాధలు లేకుండా మళ్ళీ సంక్రాంతి వరకు కూడా వారు మంచి ఆయుర ఆరోగ్యాలు వెళ్ళి విరియాలని, పాడి పంటలతో బాగా అభివృద్ధి సాధించాలని, అలాగే ఈ దేశము సస్యశ్యామలంగా ఉండాలని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎటువంటి అప్పులు లోట్లు లేకుండా సుఖ సంతోషాలతో పరిపాలన జరగాలని. ముందుగా ఎస్విఆర్ న్యూస్ ఛానల్ వారికి భోగి, కనుమ, భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వినుకొండ నియోజకవర్గం మరియు వినుకొండ పట్టణ ప్రజానీకానికి కూడా భోగి, కనుమ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంక్రాంతి మరి ప్రజల్లో, ఈ యొక్క తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన పెద్ద పండుగ ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతికి అందరూ కూడాను మరి అల్లుళ్ళతో, మరి కుటుంబం మొత్తం కూడాను అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి పండుగ ఇది. అందరూ కలిసేటువంటి పండుగ,
ఇది ఎందుకంటే ఎక్కడ ఉన్నా అందరూ కూడాను స్వగ్రామాలకు చేరేటువంటి ఈ పండుగ అందరికీ కూడాను మరి సుఖ సంతోషాలతో మీరందరూ ఈ ప్రజలంతా ఉండాలని చెప్పి ఈ సంక్రాంతి మీ జీవితాల్లో నూతన క్రాంతి రావాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్లో అంగన్వాడీ సమ్మె మంగళవారానికి 36వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు ఉరివేసుకొని నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు పి రూబెన్ మద్దతు తెలిపి మాట్లాడుతూ ప్రభుత్వం పండుగల యొక్క సంతోషం లేకుండా చేసిందన్నారు. అంగన్వాడీలు నిద్రహారం లేకుండా సమ్మె శిబిరాల్లోనే ఉంటున్నారన్నారు. ఒక ఇంట్లో ఆడపడిచి కన్నీరు పెడితేనే ఇల్లు పాడవుతుందని అంటుంటారు. మరి ఈరోజు ఇంతమంది మహిళలు కన్నీరు పెడితే మరి ఒకసారి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని మండ వైఖరిని అవలంబిస్తూ అంగన్వాడీలు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. డిసెంబర్ 6 నుండి మొదలైంది. గతంలో ఎన్నోసార్లు ఉద్యమాలు జరిగినాయి. ఇదే విధంగా వాళ్ళ మీద అణచివేసే జరిగింది. కానీ వాళ్ళు అడిగినట్టు కోరికలు తీర్చినట్టుగా నాకైతే చూడలేదు. మరి వాళ్లే సరిపెట్టుకొని వచ్చిన వరకే చాలు అన్న చందంగా వాళ్ళు వెళ్ళిపోవడమే జరిగింది. కానీ మా కోరికలు తీర్చి మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము అని చెప్పి కొన్ని పరిస్థితులు ఇంతవరకు ఎప్పుడు ఎదురుకాలి. ఇప్పుడు నేనేమంటానంటే అసలు అంగన్వాడీ ప్రాజెక్టు వర్క్ అంటారు. ప్రాజెక్ట్ అంగన్వాడీ ప్రాజెక్ట్ అంటారు. ప్రాజెక్ట్ అనేది ఎవరికి వర్తిస్తుంది? ఏదో ఒక 10 సంవత్సరాల కాలానికి ఒక ప్రాజెక్ట్, 15 సంవత్సరాల కాలానికి ఒక ప్రాజెక్టు. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ అవసరం లేదు, ఆ సమస్య తీరిపోతే అనుకునే వాళ్ళకే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ చిన్నపిల్లలు ఒక శిశువు గర్భంలో తల్లి గర్భంలో శిశువు రూపొందిన కాడ నుంచి వాళ్ళు పిల్లలు ఆడపిల్లలైతే 17 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళ చేతి వాళ్ళు మనగాలి, వాళ్ళిద్దాలా, వాళ్ళ పోషకాహారాలు వాళ్ళే ఇవ్వాలా. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తల ద్వారా జరిగిస్తూ ప్రాజెక్ట్ అంటే ఇక 15 సంవత్సరాల తర్వాత పిల్లల్ని గంట ఆగిపోద్దా, ఒక 20 సంవత్సరాల తర్వాత పిల్లల్ని గంట ఆగిపోద్దా, ఆ ప్రాజెక్ట్ అంతవరకు ఆగిపోద్దా, అట్లా కాదు కదా. ఇది జీవితకాలం ఉండేటువంటి పరిస్థితి. జీవితకాలం మనిషి చనిపోయేదాకా ఉండేటువంటి కార్యక్రమం ఇది. అటువంటిప్పుడు దీన్ని ప్రాజెక్టు కాదు, దీన్ని ఒక ఉద్యోగంగా ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అందరితో పాటు వాళ్ళ పనికి సమానమైనటువంటి వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ అంగన్వాడీ వాళ్ళ ఏదైతే ఉద్యమం నడుస్తూ ఉందో వాళ్ళు కోరుకుంటున్నారో అవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు 36వ రోజు చేరింది. అనేక కార్యక్రమాలు వినుకొండ ప్రాజెక్టు తరఫున మన వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఉరి తీత అనే కార్యక్రమం అనేది కూడా నిర్వహిస్తూ ఉన్న నేపథ్యం అనేది ఉంది. మేము ఒకటే చెబుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సమ్మె చేసిన నేపథ్యం అనేది లేదు. కావాలని మీరు అంగన్వాడీ పట్ల నిర్లక్ష్యం చేసి 36వ రోజుకి సమ్మె చేసేటట్లు చేస్తూ ఉన్న నేపథ్యం అనేది మనకు కనపడుతూ ఉన్నది. అందువల్ల ఇప్పటికైనా మీ మొండి వైఖరిని విడనాడి క్రిస్మస్ పండుగ అయిపోయింది, అలానే జనవరి 1 పండుగ అయిపోయింది, సంక్రాంతి పండుగ అనేది ఈరోజుతోటి అయిపోవస్తుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి వాళ్ళ కోరికలు నెరవేర్చారని చెబుతున్నారు. మేము కూడా దానికి ఒప్పుకుంటున్నామని చెప్పేసి అంగన్వాడీ వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఒక జీతం ఏదైతే తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కనీస వేతనం 26,000 కూడా కాకుండా తెలంగాణ కంటే ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి మీరు వాళ్ళని వెంటనే చర్చలకు పిలిచి దీన్ని పరిష్కారం చేయండి. సంక్రాంతి కూడా అయిపోతూ ఉంది కాబట్టి, లేకపోతే రేపటి నుండి అంగన్వాడీ 3 యూనిట్లు కలిపి నిరవధిక నిరాహార దీక్ష అనేది విజయవాడ రాట్ సెంటర్లో ప్రారంభమవుతూ ఉంది. ఆ విధంగా దానికి కూడా సిద్ధపడతా ఉన్న నేపథ్యం అనేది ఉంది. అంగన్వాడీ సమ్మె ప్రారంభించి 36వ రోజు చేరుకుంది. 36 రోజులు అయినా కూడా ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. 4-5 సార్లు చర్చలు పిలిచారు కానీ ఇంతవరకు ఏమీ తేల్చలేదు. అలాగే మొన్న రీసెంట్గా 3 రోజుల క్రితం చర్చలకు పిలిచారు.
మేమైతే దరిదాపుగా వేతనాల మీదే, వేతనాల పెంపు మీదే అని ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈరోజు అయిపోతుంది అని చెప్పి మేము ఒక హోప్ అయితే పెట్టుకున్నాము. కానీ దాన్ని కూడా సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారే తప్ప మా డిమాండ్స్ నెరవేర్చడానికి ప్రయత్నించలేదు. జీతాలు పెంచినప్పుడు మీరు జీతాల చర్చ కోసమే పిలుస్తున్నాము అని చెప్పడం దేనికి, ఇలా అవమానించి పంపించడం దేనికి అంగన్వాడీలు అని చెప్పి అడుగుతున్నాము. పండగ మూడు రోజులు కూడా అందరూ సమ్మె శిబిరాల్లోనే ఉన్నారు, ఎవరు కూడా పండగ చేసుకోలేదు. మేమందరం కూడా అందరూ మీడియాలో కనిపిస్తూ ఉన్నాము, వార్తల్లో వస్తూ ఉన్నాము, పేపర్లలో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఈ మూడు రోజులు కూడా మేము సమ్మె శిబిరంలోనే ఉన్నాము. ఇవాళ రోజు కూడా మేము ఈరోజు ఇక్కడే ఉండి సమ్మె ఇవాళ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు గురివైతే గురేసుకొని ప్రభుత్వం మాకు చివరికి గురేసుకొని చనిపోయేటట్టుగా చేస్తుంది అని చెప్పి ప్రభుత్వానికి మేము ఆ నినాదం కూడా ఇవ్వదలుచుకున్నాము. ఈరోజు ఆ ప్రయత్నం కూడా ఇవాళ చేస్తున్నాము. వినకొండ మార్కాపురం రోడ్డు అయ్యప్ప స్వామి గుడి ఆవరణంలో సంక్రాంతి పర్వదిన పురస్కరించుకొని భారీ మకర జ్యోతి దర్శనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మక్కిరి మల్లికార్జునరావు పాల్గొని ఆలయ చైర్మన్ గుడివాడ గురునాథం ఆధ్వర్యంలో 18 కిలోల భారీ మకర జ్యోతి ప్రజ్వలనం చేశారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాల్గొన్న గుడి కార్యక్రమాల దాతలకు భక్తుల సమక్షంలో ఎర్రంశెట్టి జయరావు, దద్దాల వెంకటరావు, కనగండ్ల అనంత రామకోటేశ్వరరావు మక్కిన చేతుల మీదుగా ఘనంగా దుష్వాలతో పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మక్కిన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి ఆలయంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి తప్పనిసరిగా పాల్గొంటున్నామని ఆయన అన్నారు. భక్తుల కొరకు ప్రత్యేకంగా తయారు చేయించిన కదంబ ప్రసాదం వీరి చేతుల మీదుగా అందజేశారు. వినకొండ న్యాయవాద సంఘం కార్యవర్గం ఆధ్వర్యంలో ఐషా జూనియర్ సివిల్ సెర్చ్ కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ విషయమై స్థానిక ఎమ్మెల్యే బల్లా బ్రహ్మనాయుడు ఇచ్చిన సపోర్టింగ్ లెటర్తో రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డిని న్యాయవాదులు కలిసి ఫైనాన్స్ కమిటీ దగ్గర ఉన్న ట్రయల్ అప్రూవల్ గురించి తగిన చర్యలు తీసుకోమని విజ్ఞప్తి చేయగా వారి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అడిషనల్ కోర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ శాంక్షన్ కొరకు సత్వరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చాగంటి వీరాంజనేయ చౌదరి, కార్యదర్శి కె హనుమంతరావు, ఏజీపీ ఎంఎన్ ప్రసాద్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కె చెన్నకేశవరెడ్డి, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ వట్టచెన్నెల బ్రహ్మారెడ్డి, సీనియర్ న్యాయవాదులు ఎం ఎలిషాబాబు, జడ్ తిరుపతిరావు, నీలం శేఖరబాబు, గంధం హరిప్రసాద్, నేలపట్ల అశోక్ బాబు, దిగ్గిపోగు విజయ్, ఎన్ రామాంజనేయ రెడ్డిలు విజయసాయిరెడ్డికి న్యాయవాద సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. పట్నంలోని హనుమానగర్కు చెందిన గాలం ప్రసన్న జ్ఞాపకార్థాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ వెల్లటూరు రోడ్లోని గుడ్ షెపర్డ్ స్కూల్ వద్ద నిర్వహించారు. ఈ పోటీల్లో 20 జట్టు ఎంట్రీలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం 2 మ్యాచ్లు పోటీలు పడ్డట్టు తెలిపారు. రేపు ఎస్వై న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.